వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ బాలీవుడ్ నటి కంగనా రనో స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ క్రమంలోనే ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన చిత్రాలు వైరల్గా మారాయి ఆ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు ఈ సమయంలోనే ఆమె నేరుగా ఇందిరాగాంధీతో ముచ్చటించినట్లుగా ఉన్న ఆ చిత్రం వైరల్గా మారింది వారిద్దరు ఎదురెదురుగా కూర్చొని ఏదో చర్చిస్తున్నట్టుగా ఆ చిత్రంలో కనిపిస్తుంది అధునాత కృత్రిమ మేధస్తో ఈ దృశ్యం సాకారమైంది ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని షేర్ చేశారు ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను చిత్ర బృందం ఐజీ అని కోడ్ నేమ్ పెట్టుకుంది స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పరిగణించే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు మాణికర్ణిక తర్వాత ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఒక సందర్భంలో ఈ సినిమా గురించి కంగన మాట్లాడుతూ తనకు సంబంధించిన ఆస్తుపాస్తులన్నిటినీ దీనికోసం తనఖా పెట్టానని చెప్పారు అలాగే ప్రధాని మోదీతో దిగిన చిత్రాన్ని నటి పోస్ట్ చేశారు ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది దేశంలోని పద్నాలుగు మంత్రి మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం సోమవారం కంగన సందర్శించారు వీర్గానికి మహాగాథ పేరిట ఆవిష్కరించిన లైట్ అండ్ సౌండ్ షోలో ఆమె పాల్గొన్నారు పురాతన ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోనే అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా నా కళ్ళ ముందు ఆవిష్కృతమయ్యాయి కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందొచ్చు అని ఈ షో గురించి ఆమె వెల్లడించారు